చేయచా కెన్ బి డూ సో మరి నువ్వే చూపించావు కదా ఒక దారి ఈ రోజున ఏ ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి లోపలేసిన తర్వాత ఈ రోజు పొద్దున సాక్షి ఛానల్కి డబ్బులు లబ్ధి చేకూర్చాలనే అంశాలతోటి మీరు డబ్బులు కొన్నారు పేపర్లు కొన్నారు నూట ఎనభై కోట్ల ప్రభుత్వ ప్రజానాకి ఇబ్బంది కలిగించారని రేపు కేసు పెడితే మీ మంత్రులందరూ ఏమైపోతారు మీ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఏమైపోతారు మీ ఫైనాన్స్ సెక్రటరీలు ఏమైపోతారు ట్రెజరీ ఆఫీసర్ ఏమైపోతాడు డబ్బులు రిలీజ్ చేసినటువంటి ప్రతి ఆఫీసర్ లోపలికి వెళ్ళిపోతే ఈ అడ్మినిస్ట్రేషన్ కొనసాగుతా రేపొద్దున చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వందల పబ్లిక్ పాలసీ డెసిషన్స్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు కదా ఈ పాలసీ డెసిషన్స్ అన్నింటిలో డబ్బులు మాయమైపోయినాయి మీ సాక్షి గ్రూప్కి వెళ్ళి అడ్వర్టైజ్మెంట్ రూపంలో సాక్షి గ్రూప్కి వెళ్ళి లేకపోతే ఇంకో రూపంలో మీ ఇండస్ట్రీస్కి వెళ్ళి అని చెప్పేసి రేపు లెక్కరే ఉందండి ప్రతి సంవత్సరం కూడా లక్ష కోట్ల రూపాయల అక్రమ మద్యం తయారవుతుంది లిక్కర్ బిస్లరీ కంపెనీస్ అన్ని జగన్మోహన్ రెడ్డి బినామీలే ఏ కంప ఏ లిక్కర్ షాప్లో కూడా డబ్బులు తీసుకుంటారు లిక్విడ్ క్యాష్ ఏది కేవలం ఏటీఎం పేటిఎమ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏది ఒప్పుకోరు ఇదంతా స్కామే అని చెప్పి పొద్దున సంవత్సరానికి లక్ష కోట్ల రూపాయలు స్కామ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ ఈ నారాయణ స్వామి వీళ్ళందరూ కూడా ఈ డబ్బుల్లో నుంచి మద్యం తయారీలో వచ్చే డబ్బుల్లో నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా కొల్లగొడుతున్నారని అం మీద కేసులు కట్టావు అనుకోండి ఏమైపోతారు ప్రభుత్వం ఏమైపోద్ది మొత్తం ఐదు ఐదు సంవత్సరాల్లో పనిచేసిన ప్రతి ఐఏఎస్ ఆఫీసరు ప్రతి ఐపీఎస్ ఆఫీసరు ప్రతి క్యాబినెట్ మినిస్టరు ప్రతి చీఫ్ మినిస్టరు మరలా ఐదు సంవత్సరాలు జైల్లో ఉండడానికి సిద్ధపడాలి సో ఫైవ్ ఇయర్స్ పవర్ ఫైవ్ ఇయర్స్ జైల్ ఫైవ్ ఇయర్స్ పవర్ ఫైవ్ ఇయర్స్ జైలు ఇది 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 కరెక్ట్ ఏనా సిస్టమ్ ఈ సిస్టమ్ మనం ఇన్వైట్ చేద్దామా జగన్మోహన్ రెడ్డి ఈరోజు చేసినటువంటి ఈ పరిచార కార్యక్రమం వల్ల ఈ దుర్మార్గపు కార్యక్రమం వల్ల ఇదిగో ఈ రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఇలా ఉండటం వల్ల రేపొద్దున రాబోయే ప్రభుత్వాలకు ఆయనకు ఒక బాసట వేశాడు సో టుమారో ఎవ్రీ గవర్నమెంట్ విల్ ఫాలో హిస్ ఫుట్ ప్రింట్స్ సో వాట్ విల్ హ్యాపీన్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయి జైల్లో కూర్చుంటాడు జగన్మోహన్ రెడ్డితో పాటు రోజా వెళ్తుంది జగన్మోహన్ రెడ్డితో పాటు రమేష్ వెళ్తాడు జోగి రమేష్ వెళ్తాడు ఈ మధ్యకాలంలో జోగ్ రమేష్ చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు చాలా చాలా రాష్ట్ర ముఖ్యమంత్రులని కూడా మాట్లాడి మర్చిపోయి ఏదో పెద్ద సినిమాలో పోకిరి సినిమాలో మహేష్ బాబు లాగా ద కొడితే దెబ్మతిరిగిపోద్దు మాట్లాడుతున్నాడు ఇలా ఒక మంత్రులు మాట్లాడటం అనేది రాష్ట్ర ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్లో ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో భాగస్వాములైన మంత్రులు కూడా రేపొద్దున జైలుకెళ్ళాలి సార్ ఓకే సార్ ఫైనల్గా క్వశ్చన్ చెప్పండి సార్ ఈరోజు అవుట్కమ్ మేము వచ్చే ఛాన్స్ లేదంటారు అసలు నాకు తెలిసి ఈరోజు ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అవుతాయి ఆర్గ్యుమెంట్స్ ఇది జడ్జిమెంట్కి పోస్ట్ అయ్యే అవకాశం ఉంది సో ఈరోజు దీని మీద ఏ విధమైన అవుట్కమ్ వచ్చే అవకాశం ఉందో నేనైతే అనుకోవట్లేదు ఓకే సార్ థ్యాంక్ యూ మొత్తం మీద చూడొచ్చు ఈరోజు రివైపుల వాదనలు కూడా సుదీర్ఘంగా సాగాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే ఈరోజు అవుట్కమ్ వచ్చే అవకాశం ఉండకపోవచ్చు అని శ్రవణ్ గారు చెప్తున్నారు ఇదే సమయంలో అటు ప్రభుత్వం తరఫున కూడా తమ వైపు వాదనలు వినిపించారు ముఖ్యంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు ఆయన నోట్